Beko Broyles Mehboob Nagar, presenting you their biggest New Year sale first time ever in Mehboob Nagar. Exclusive discount of 25% on all type of cool cakes and confectionery. For more details, please call 9160-388-512 or connect with us on Instagram ID Beko Broyles. Bestie Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत, आप देख रहे हैं मेंढी न्यूज। చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ముగ్గురు ఒఫెండర్స్ ఎవరైతే కలిసి మన జిల్లాలో ఉన్నటువంటి మిడ్జిల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లు 18 రోజు ఒక మేజర్ గ్రేవ్ ప్రాపర్టీ ఒఫెన్స్ కమిట్ చేశారు. 18 రోజు ఇంటర్వీనింగ్ నైట్లు ఈ కేసు అయింది. ఆ కేసు మన దృష్టికి వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మిడ్జిల్ పోలీస్ గ్రేవ్ క్రైమ్ కింద దాన్ని రిజిస్టర్ చేశారు. చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఇమీడియట్లీ మల్టిపుల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కన్సర్న్డ్ పోలీస్ టీం, ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి టీం, సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ టీం, స్పెషల్ క్రైమ్ టీం, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ టీం, తర్వాత టెక్ టీం, మన హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి టెక్ టీం, ఐటీ కోర్ టీం, వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా పనిచేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో వచ్చారు ఐఏఎస్ఐ గారు, ఫింగర్ ప్రింట్ బ్యూరో వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా ఒక సైంటిఫిక్ తరికాలు ఈ కేసుని అప్రోచ్ చేశారు. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఈ కేసుకి సంబంధించిన నేరస్తులు మేము పట్టుకోగలిగాము. ఆ రోజు క్రైమ్ రిపోర్ట్ అయిన వెంటనే ఈ టీమ్స్ అందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారు. ముఖ్యంగా మన ఫింగర్ ప్రింట్ బ్యూరోకి చేరినటువంటి అధికారులు చేపట్టినటువంటి చాలా మెటికులస్ సెర్చ్ వల్ల మనకు ఒక్కటి ఛాన్స్ ప్రింట్ దొరికింది అనమాట. ఆ ఒక్క ఛాన్స్ ప్రింట్ని మేము మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా చక్కగా మెయింటైన్ చేసినటువంటి మన ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఏమైతే ఉందో ఆ డేటాబేస్లు మేము సెర్చ్ చేస్తే ఈ కన్సర్న్ ఒఫెండర్ అంగాడి సురేష్ ఎవరైతే ఉన్నారో అతను ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వడం వల్ల మంచి ఒక క్లూ, మనకు మంచి ఒక హెడ్వే అక్కడ దొరికింది. అక్కడికి వెళ్ళి ఆ ఒక క్లూని మేము పట్టుకొని మల్టిపుల్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి 4 నేరస్తులు ఈరోజు మేము అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనిలో ఈ కేసు ఇక్కడ కమిట్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం అంగాడి సురేష్. ఇతను ఒక పాత ఒఫెండర్, గతంలో మహబూబాబాద్ జిల్లా, రాచకొండ, సైబరాబాద్, వరంగల్, ఇట్లా రకరకాల జిల్లాలో ఇతను మల్టిపుల్ ప్రాపర్టీ ఒఫెండర్స్లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యాడు. అతనితో పాటు దాసరి మురళీకృష్ణ, ఇతను కూడా దాదాపు అతను మనకు చెప్పిన లెక్క ప్రకారంగా, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్రిమినల్ డేటాబేస్లో ఉన్నటువంటి లెక్క ప్రకారంగా మోర్ దెన్ 30 ఒఫెన్సెస్లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
వాళ్ళకి సపోర్ట్ గా బిజిలీ మల్లయ్య అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను పట్టుకోవడానికి మనకు టీమ్స్ ఆల్రెడీ తిరుగుతున్నారు. వెరీ సూన్ వి విల్ బి అరెస్టింగ్ హిమ్ ఆల్సో. బెల్లంపల్లి పీరయ్య అని చెప్పేసి తురూర్ విలేజ్ కి చేరినటువంటి ఒక వ్యక్తి, ఇతను వీళ్ళకి అవసరమైనటువంటి సపోర్ట్ ఇచ్చారనమాట. బండి ప్రొవైడ్ చేయడం కానీ, తర్వాత వీళ్ళు చోరీ చేసి తీసుకొచ్చిన ఆ ప్రాపర్టీని అమ్మడానికి వాళ్ళకి సహాయం చేసినందుకు ఈ పీరయ్యని కూడా ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాం. సో ఈ కేసు ఒక డీటెయిల్స్ ఏంటంటే, ఈ ఒఫెన్స్ కమిట్ అయిన వెంటనే ఆ రోజు వీళ్ళు 18th రోజు తొరూరుకి వెళ్ళి వీళ్ళు ఒక ఆటో తీసుకున్నారు. ఆ ఆటో రిక్షాలు వీళ్ళందరూ కూడా కలిసి నలుగురు కూడా అక్కడికి వెళ్ళి బయలుదేరి వీళ్ళు మిడ్జిల్ మండలంలో ఉన్నటువంటి బోయినపల్లి విలేజ్కి వచ్చారు. బోయినపల్లి విలేజ్లో వీళ్ళని దింపిన తర్వాత పీరయ్య ఈ ఆటో రిక్షా తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ కల్వకుర్తి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్లు వీళ్ళు ముందే మాట్లాడుకొని ఆ ప్లేస్లు వెయిట్ చేయమని అతనికి ఆల్రెడీ వీళ్ళు చెప్పారు. ఈ నేరం జరిగిన క్రమంలో వీళ్ళెవరు కూడా మొబైల్ ఫోన్స్ వాడుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా ముందుగా పాత ఒఫెండర్స్ కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వచ్చారనమాట. ఒఫెన్స్ చేయడానికి బోయినపల్లికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళి వీళ్ళు చోరీ ప్రయత్నం చేశారు. అక్కడ వీళ్ళకి 8,000 క్యాష్ దొరికిందనమాట, 18,000. అక్కడ వేరే ఏం దొరకలేదు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ ఇల్లు పక్కనే ఉన్నటువంటి ఇంకొక పెద్ద ఇల్లు వీళ్ళు చూసేసరికి ఆ ఇంటికి వెళ్ళి చోరీ చేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ ఇల్లు ముందనే ఒకటి పెద్ద అగ్రికల్చర్ హార్వెస్టర్ వెహికల్ ఉంది అనమాట. ఆ ఇల్లు ఓనర్స్కి సంబంధించినటువంటి హార్వెస్టర్ అది. ఆ హార్వెస్టర్ బండిలో ఉన్నటువంటి టూల్ బాక్స్ వీళ్ళు బ్రేక్ చేస్తూ ఆ టూల్ బాక్స్ నుంచి స్క్రూ డ్రైవర్ బయటకి తీశారు. ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ ఇంటి వెనకకి వెళ్ళి వెనక కిచెన్ సైడ్ ఉన్నటువంటి విండో ఏమైతే ఉందో, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విండో అనేది గ్రిల్డ్ విండో కాదు, ఇట్స్ అ స్లైడింగ్ విండో అనమాట. ఆ స్లైడింగ్ విండో వీళ్ళు ఓపెన్ చేస్తూ దీంట్లో మురళీకృష్ణ ఎవరైతే ఉన్నాడో అతని చేయి లోపలికేస్తూ ఆ కిచెన్ డోర్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇంటి లోపలికి వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ఇంట్లో అప్పుడు పెళ్లి జరిగినటువంటి సమయం, ఆ ఇంట్లో దాదాపు ఆల్మోస్ట్ 8 మంది ప్రెసెంట్ ఉన్నారు. ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మిరా నుంచి వీళ్ళు చోరీ చేశారు. ఆ టైంలో చోరీ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఇద్దరు మనుషులు ఆ బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. కానీ ఆ టైంలో వీళ్ళు చాలా ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి నాయిస్, ఎటువంటి సౌండ్ లేకుండా వాళ్ళు ఆ ఒఫెన్స్ అనేది కమిట్ చేశారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు బెడ్రూమ్కి వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మిరా తాళం దాంట్లోనే ఉంది కాబట్టి అల్మిరా ఓపెన్ చేశారు. అల్మిరా లోపల ఉన్నటువంటి డ్రాయర్ని ఓపెన్ చేయడానికి ఇతని దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ వాడుకున్నారు. ఆ స్క్రూ డ్రైవర్తో పాటు ఆ తాళం ఓపెన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఆభరణాలు అన్ని, జ్యువెల్లరీ ఏమైతే వాళ్ళు బాక్సెస్లో పెట్టి అక్కడ పెట్టారో అవన్నీ కూడా తీసుకున్నారు. దాంతోపాటు క్యాష్ కూడా అప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారంగా 2,65,000 క్యాష్ మనకు కంప్లైంట్ ఇచ్చిన లెక్క ప్రకారంగా ఇది రెండు కూడా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి పోతూ మిడ్జిల్ ప్రాపర్లో ఉన్నటువంటి ఒక పల్సర్ మొబైల్, పల్సర్ బైక్ని కూడా వాళ్ళు చోరీ చేసుకున్నారనమాట. చోరీ చేస్తూ ఆ పల్సర్ బైక్లు వీళ్ళిద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్ళి పారిపోయారు. మళ్ళీ తొరూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకొక బైక్ని కూడా వాళ్ళు చోరీ చేశారు. ఆ రెండు పల్సర్ బైక్ను కూడా ఈరోజు మన క్రైమ్ టీం రికవర్ చేశారు. అక్కడ చోరీ చేసిన తర్వాత వీరు సొంత ఊరు వచ్చేసి మహబూబాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లోకల్ కాంటాక్ట్తో పాటు వీళ్ళు ఈ ప్రాపర్టీని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల మనకు మన క్రైమ్ టీమ్ మరియు ఫింగర్ ప్రింట్ బ్యూరో సిసిఎస్ వీళ్ళందరూ చేసినటువంటి ఒక మంచి మనకు క్లూస్ వచ్చినాయి కాబట్టి మేము ఆల్రెడీ వీళ్ళని ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేస్తూ మనకు ఉన్నటువంటి ఈ లీడ్స్ని మనము వర్కౌట్ చేస్తూ ఈరోజు మనము వాళ్ళని అక్కడికి వెళ్ళి మనము అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చాము. సో మనకిచ్చిన వాళ్ళు కన్ఫెషన్ ప్రకారంగా గతంలో వాళ్ళు దాదాపు ఇద్దరు కూడా ఇండివిజువలీ 30-40 కేసెస్ గతంలో వాళ్ళు చేశారు, కమిట్ చేశారు. ఇద్దరు కూడా గతంలో పీడియాక్లు సర్వ్ చేసి వచ్చారు. దీనిలో A1 అంగాడి సురేష్ను కూడా గతంలో పీడియాక్లు పంపడం జరిగింది. దాసరి మురళీకృష్ణను కూడా పీడియాక్లు పంపడం జరిగింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి మార్పు లేకుండా మళ్ళీ ఎక్కువ డబ్బులు కావాలని ఒక ఆశపడి ఈ యొక్క ప్రాపర్టీ ఒఫెన్సెస్ కమిట్ చేశారు. కానీ చాలా తక్కువ సమయంలోనే టెక్ బేస్డ్ ఇన్పుట్స్తో పాటు తర్వాత మనకు ఛాన్స్ ప్రింట్స్ని డెవలప్ చేస్తూ ఒక మంచి హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేస్తూ నిద్ర లేకుండా రాత్రి పగలు అక్కడక్కడ తిరిగి దాదాపు 4 జిల్లాలలో మల్టిపుల్ టీమ్స్ని పంపు చేస్తూ ఈ కేసెస్ వర్కౌట్ చేయడం వల్ల
దీనికి సంబంధించిన అక్యూస్ట్ అందరిని కూడా ఈ రోజు మన టీమ్స్ అరెస్ట్ చేశారు సో దానికి ఈ వర్క్ అంతా కూడా డ్రైవ్ చేసినందుకు మన అడిషనల్ ఎస్పి గారు డిఎస్పి శ్రీధర్ గారు డిఎస్పి సిసిఎస్ సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత జడ్చర్ల రూరల్ సిఐ గారు సిఐ గారికి తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు మనకు నేను పేర్లు రాస్తా చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఈ ఒక కేసును వర్కౌట్ చేశారు ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం మరి ఆ ప్రాపర్టీని అదే విధంగా ఇంటాక్ట్ వాళ్ళు పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆ ప్రాపర్టీ రికవర్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ క్రైమ్ వర్క్ సో ఐడ్ లైక్ టు